హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఇవాల వచ్చేసి నేను ఆరెంజ్ పీల్ పౌడర్ తో ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలి దాని యూజెస్ ఇంకా ఎలా మీరు ఫేస్ కి అప్లై చేయాలి अन्नी विषयालु नेनु मीकु ई वीडियोलो शेर चेस्तानंडि दानिकन्ना मुंदु ना वीडियो एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि अंते काकुंडा पक्कने उन्न बेल ऐकान् नि एक्टिवेट चेसुकुन्नट्लयिते नेनु चेसे प्रति वीडियो नोटिफिकेशन मीकु वच्चेस्तुंदि अप्पुडु मीरु वेंटने ना वीडियो चूसेयोच्चु नेनु मेन गा ऑरेंज पील पौडर मास्क अंटुन्नानु कदा फ्रेंड्स इप्पुडु ऑरेंजेस बागा वस्तुन्नायि कदा सीजनल फ्रूट कदंडि इदि सो आ मनमु ऑरेंजेस एलागो तिंटामु दानि पील पड़ेस्तू उंटाम कदा सो दानि अला वेस्ट चेयकुंडा मीरु एंडलो पेट्टेसि दानि पेट्टे ड्रई अयिपोतुंदंडि अप्पुडु दानि पौडर चेसुकोनि मनं फेस की मास्क ला यूज चेसुकोवच्चंडि दानि वल्ल स्किन चाला ब्राइट गा उंटुंदंडि अंते काकुंडा स्किन लो एमन्ना डार्क स्पॉट्स अलांटि उन्ना कूडा तग्गिंचुकोवच्चु मनं क्लियर स्किन गा చేసుకోవచ్చండి అంతే కాకుండా ఈ ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి ఇది స్కిన్ కి చాలా బాగా యూస్ అవుతుంది మీ స్కిన్ ని చాలా ఫెయిర్ గా ఉంచుతుందండి ఇంకా అంతే కాకుండా మీ స్కిన్ లో ఉండేటువంటి డార్క్ స్పాట్స్ కానివ్వండి ఇంకా పింపుల్స్ కానివ్వండి చాలా వరకు తగ్గించడానికి ఈ ట్రై చేస్తుందండి సో ఇది చాలా చాలా బెస్ట్ మాస్క్ అండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ ఫేస్ ప్యాక్ కోసం ముందుగా నేను ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఆరెంజెస్ ఉంటాయి కదా ఇప్పుడు సీజన్ కదా బాగా ఆరెంజెస్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఆ వాటి యొక్క తొక్కలు ఉంటాయి కదా వాటిని బాగా ఎండలో పెట్టాలండి అప్పుడు పెడితే మీకు ఇలా అవుతుంది ఇలా గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడు దీన్ని మనము బ్లెండ్ చేసుకోవాలి మిక్సీ జార్ లో వేసుకొని బ్లెండ్ చేసుకుంటే మీకు స్మూత్ పౌడర్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు దీన్ని ఫిల్టర్ చేసుకున్నట్లయితే చాలా స్మూత్ గా వస్తుంది పౌడర్ ఇది స్కిన్ కి చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్ నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ కోసం నేను ముందుగా ఒక 1.5 స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి కర్డ్ ఫ్రెండ్స్ కర్డ్ కూడా నేను ఒక 1.5 స్పూన్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి పాలండి పాలు నేను కూడా సేమ్ 1.5 స్పూన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంటది గనుక కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం అలాగే కొంచెం మిల్క్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా రావాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఫేస్ కి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా అయితే ఫేస్ చాలా క్లీన్ గా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వాష్ చేసుకొని ఉన్నాను నేనైతే ఏమ అప్లై చేయలేదు ఫేస్ కి ఇప్పుడు దీన్ని తీసుకొని మీరు ఫింగర్స్ తో అయినా అప్లై చేయొచ్చు ఇలా స్పూన్ తో అయినా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మీకు చాలా బాగా యూస్ అవుతుందండి స్కిన్ కి దీంట్లో విటమిన్ సి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆరెంజ్ లో అది మీ స్కిన్ ని చాలా ఫెయిర్ గా చేస్తుంది ఫ్రెండ్స్ అంతే కాకుండా మీ స్కిన్ లో ఉన్న ఎటువంటి డార్క్ మార్క్స్ అలా ఉంటాయి కదండి ఇంకా పింపుల్స్ ఇంకా మీ స్కిన్ ని చాలా క్లియర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇందులో మిల్క్ ఉంది కదండి ఫ్రెండ్స్ మిల్క్ అనేది మీకు మంచి మాయిశ్చరైజర్ గా యూస్ అవుతుంది ఇంకా అంతే కాకుండా మీ స్కిన్ ని ఫెయిర్ గా చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో కర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్ కర్డ్ కూడా మంచి బెస్ట్ మాయిశ్చరైజర్ గా మీకు యూస్ అవుతుంది కర్డ్ కూడా స్కిన్ ని ఫెయిర్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ అంతే కాకుండా స్కిన్ లో ఉండేటువంటి డార్క్ సర్కిల్స్
డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా వాటిని క్లియర్ చేసేస్తుంది. ఇలా మీరు ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే కంప్లీట్గా అప్లై చేశాను. దీన్ని ఒక 10 మినిట్స్ ఇలాగే ఉంచేసి చల్లని వాటర్తో వాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను వాష్ చేసుకొని మీకు నేను చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే వాష్ చేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచుకొని వాష్ చేసుకున్నానండి. చాలా స్మూత్గా ఉందండి, చాలా బాగుంది. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ మాస్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. మీరే చూస్తున్నారు కదా డిఫరెన్స్, ఒక మంచి గ్లో అనేది తెలుస్తుందండి. సూపర్గా ఉంది ఈ ప్యాక్ మాత్రము, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మాస్క్ అయితే చాలా బాగుందండి. డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక మంచి గ్లో ఉందండి స్కిన్లో. నేనైతే ఫేస్కి అయితే ఏం అప్లై చేసుకోలేదండి, నేను నార్మల్గా ఎలా ఉన్నానో అలాగే చూపిస్తున్నాను. సో మీకు కనుక ఈ ఫేస్ ప్యాక్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం మరొక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. బాయ్.